హలో వ్యూవర్స్ ఈ న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఇక ఈనాడు మెయిన్ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ మెయిన్గా హైలైట్ చేసింది ఇసుకలో జోక్యం వద్దు ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సృష్టికరణ మంత్రుల మంత్రుల అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులకు ప్రమేయం వద్దు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో భూ కబ్జాలు అక్రమణపై కమిటీలు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వెళ్ళడి సో ఇందులో ముప్పై రోజుల పరిపాలన అయిన తర్వాత చాలామంది ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ అయ్యారు ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఈ భేటీలో సో ఈయనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇసుకలో అక్కడున్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంట సో అందులో ఇన్వాల్వ్ అవ్వీ మీకు మీరు చెడ్డ పేరు తేవద్దు అలాగే మన ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభిస్తున్నట్టయితే చాలా క్లియర్ కట్గా చెప్పారు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు అన్న దానికంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై అయితే కనుక ఎనభై శాతం ఫోకస్ అయితే చేశారు మరి అప్కమింగ్ అంటే ఒక నెల రెండు నెలల్లో ఎన్ని అరెస్టులు ఎన్ని ఎంతమంది జైలుకి వెళ్తారు ఎంతమంది అధికారులు జైలుకి వెళ్తారు అన్నదైతే చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు అంతేకాదు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను కూడా వీళ్ళు రద్దు చేశారు మెరుగైన పంటల బీమా అమలుకు మంత్రుల కమిటీ ఇసుక దోపిడీ యొక్క చెల్లు పాత విధానాలు రద్దు అందుబాటులోకి నలభై మూడు లక్షల టన్నులు సినరేజీ రవాణా ఛార్జీలే వసూలు కౌలు రైతులకు మరింత పంట రుణాలు మంత్రివర్గంలో నిర్ణయం అని అయితే చెప్పుకొచ్చారనమాట అంతేకాదు ఇసుకకి అక్టోబర్ దాకా అక్టోబర్ ఆగస్ట్ అనుకుంటా ఆగస్ట్ వరకు కొత్త తవ్వకాలు ఏమీ లేవంటే ఉన్న రీచ్లనే యూజ్ చేసుకోవాలని అయితే చెప్పుకొచ్చారు ఇది నిన్న వీళ్ళు మీటింగ్లో సారాంశం అనమాట అంతేకాదు ఇక్కడ మీరు ఇంకొకటి చూడొచ్చు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలిగంటి అల్లుడే అని అయితే చెప్పుకొచ్చారు సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఆవిడ సతీమణి ఆయన సతీమణి ఉషా చిలుకూరి ఈవిడొచ్చేసి కృష్ణా జిల్లాకు సంబంధించిన పామరులో నివసించారంట సో ఈవిడ ఆయన ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అయితే చెప్పుకొచ్చారు లవ్ మ్యారేజ్ చేసుకుని అక్కడికి అయితే వెళ్ళిపోయారు సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేస్తారు వీళ్ళే కాదు మొత్తం అన్ని న్యూస్ పేపర్లు అయితే హైలైట్ చేశాయి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు అవ్వటం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి కానీ మన ఇండియాలో ఉన్న దానికి కానీ ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండే అవకాశం అయితే నాకైతే ఏం కనిపించట్లేదు మరి ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం కూడా అయితే నాకేమీ పెద్దగా అనిపించట్లేదు అనమాట సో అది దానికి సంబంధించిన న్యూస్ ఇంక ఇక్కడ చూడవచ్చు మనం కాకినాడకు సంబంధించిన ఒక హైలైట్ న్యూస్ని అన్ని న్యూస్ పేపర్లు చేసే బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కొండను మింగిన వైకాపా అనకొండ అని అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తే సాక్షి అయితే వేరే విధంగా అయితే రాసుకొచ్చింది సరే ఇక్కడ మనం ఫస్ట్ అయితే చూద్దాము ఇక్కడ ఏంటి అంటే ఇటు సైడ్ ప్రజలు వెళ్ళడానికి కూడా బాగా భయపడుతున్నారు అనేది చెప్పారు ఇంతవరకు ఇది పెద్ద కొండ కింద ఉండేది ఇప్పుడు అయితే చెరువుల కింద అయిపోయింది మొత్తము అండ్ ఇక్కడ కరెంట్ పోల్స్కి మాత్రమే దాని కింద ఉన్న ల్యాండ్ వదిలేశారు మిగిలిన అంతా అలాగే ఉంది సో ఒకవేళ వెళ్తే ఆ కరెంట్ స్తంభం ఉంటుందా పడిపోతుందా అన్న ఇదైతే ఉంది ఉంది అనేది చెప్పుకొచ్చారు ఇది ఇంతవరకు కాకినాడలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు మేజర్ గా దీని మీద చాలా ఫోకస్ చేసి పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ తవ్వకాలు అయితే ఆగలేదు నిన్న హుటాహుటిన ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసి కొన్ని పనులు అయితే ఆపినట్టు తెలిసింది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ తవ్వకాలు అయితే తెలుగుదేశం నాయకులైన అయితే కొంతమంది చెప్పుకొస్తున్నారు మరి అది ఎంతవరకు నిజం ఏంటి అన్నదైతే తెలియదు సరే ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే అమిత్ షాని అయితే కలిశారు అండ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి అంటూ అమిత్ షా గారికి మన చంద్రబాబు నాయుడు గారు అయితే వినతి ఇచ్చారంట అంతేకాదు దీని వెనకాల ఇంకొక రహ ఈ భేటీలో రహస్యమైన కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా బయటకు వచ్చాయి సో ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ న్యూస్ ఛానల్స్ చూసుకుంటే వాళ్ళైతే చెప్పుకొచ్చారు ఏం చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేశాము అరెస్ట్ చేసే యోచనలో ఉన్నాము మా ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చారంటే దానికి సంబంధించిన న్యాయపరమైన ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా కలిసారని అయితే చెప్పుకొచ్చారు సో ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారి అమిత్ షా యొక్క భేటీ యొక్క సారాంశం అనమాట అంతేకాదు ఇక్కడ మీరు ఇంకొకటి చూడొచ్చు గనుల శాఖ సొమ్ము సర్వే రాళ్ల పాలు అనేది చెప్పుకొచ్చారు యాక్చువల్గా కిందటి సంవత్సరం ల్యాండ్ టైట్లింగ్ దాంతోపాటు ఏంటి అంటే భూములు రీసర్వే అన్నది ఏర్పాటు చేశారు కదా ఆ భూముల రీసర్వే అన్నది ఇప్పుడైతే ఆపేశారు సో భూముల రీసర్వే కోసం చేసినప్పుడు రాళ్ళు పార్తడం కోసం కొన్ని రాళ్ళను అయితే ఆల్రెడీ ఆర్డర్ చేశారు దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల కోట్లు అయితే వెచ్చించింది అంట ప్రభుత్వం గత ప్రభుత్వము ఇప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా బూడిదపాలే అని అయితే చెప్పుకొస్తున్నారు ఎందుకంటే అది రాళ్ళు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే ఇవన్నీ కూడా తీసేశారు కాబట్టి అవన్నీ ఏం పనిచేయవని చెప్పుకొస్తున్నారు ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్లు అనమాట ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్ మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్సే వేశారు ఇక్కడ కవితకు అస్వస్థత ఢిల్లీ మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు అస్వస్థత గురయ్యారనైతే చెప్పుకొచ్చారు ఆనైతే ఆవిడనైతే ఆసుపత్రికి అయితే నిన్న తరలించారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు హైలైట్ చేశారు ఇక ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి ఉషాపతి ఆంధ్ర అమ్మాయి ఉషా చిలుకూరిని పెళ్లి చేసుకున్న జేమ్స్ డేవిడ్ వాన్స్ దశాబ్దం కిందటే యుఎస్లో స్థిరపడ్డ ఉషా తల్లిదండ్రులు అని కూడా చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్నే ఇక్కడ వేశారు అంతేకాదు నాటి విమర్శకుడే నేటి వీరాభిమాని ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్ ది ఆసక్తికర ప్రస్థానం నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన వైన్యం అనేది వైనమైతే అని చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ ఏంటి అంటే ఇంతవరకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలా అయితే టార్గెట్ చేశాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా సాక్షి న్యూస్ పేపర్ కూడా ముందుకు సాగుతుంది ఎందుకు అంటే అప్పుడు జ జగన్మోహన్ రెడ్డి ఇలాగా అప్పులు బీభచ్చంగా తీసుకుంటున్నారనైతే ఏదైతే మొత్తం ఈనాడు ఇవే కాకుండా మొత్తం టీవీ ఫైవ్ మహాన్యూస్ అవన్నీ కూడా కోడై కూసాయి అలాగే సాక్షి కూడా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే అప్పులు తీసుకుంటుందో దానికి సంబంధించి వాటిని కూడా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు దాని ఇక్కడ పెట్టారు గ్యారంటీ అప్పు ఐదు వేల రెండు వందల కోట్లు పౌర సరఫరా సంస్థ మార్క్ ఫెడ్ ద్వారా రుణాలు కూటమి సర్కారు హామీ ధాన్యం బకాయితో పాటు ఖరీఫ్ లో సేకరణ కోసమే ఈ అప్పులని ప్రకటన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇసుక గనుల విధానాలు రద్దు మెరుగైన పంటల బీమాపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఉచిత ఇసుకపై జారీ చేసిన జీవో నలభై మూడుకి ఆమోదం ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అని అయితే చెప్పుకొచ్చారు మంగళవారం అప్పుల బాంబు మరో రెండు వేల కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్ సెక్యూరిటీ వేలం ద్వారా రుణ సమీకరణ ఇరవై రెండు రోజుల ఇరవై రెండు రోజుల మూడు మంగళవారాల్లో తొమ్మిది వేల కోట్ల అప్పుల మంట నాడు గుండెల బాదుకుని నేడు కిక్కురమనని ఎల్లో మీడియా అయితే చెప్పుకొచ్చారు సో దీనికి వీళ్ళైతే బేభచ్చంగా హైలైట్ చేస్తున్నారు అది మరి అప్కమింగ్ డేస్లో ఏమవుతుంది సాక్షి నోరు ముయిస్తారా లేదు అంటే ఏంటి అన్నది అయితే చూడాల్సింది ఇక మనం ఇక్కడ చూడొచ్చు ఆడబిడ్డపై ఆగని అగా గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు చెప్పుకొచ్చారు పత్తిపాడు మండలంలో దళిత విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి ఫిరంగిపురం మండలంలో యువకుడి ఓధింపులతో తాళలేక బాలిక ఆత్మహత్య విశాఖ హోటల్లో బంధించిన ఏలూరుకు చెందిన దళిత బహిరళపై లైంగిక దాడి ఈ దళిత ఐ మీన్ ఆడబిడ్డలపై దాడులు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చాలా బాగా వేస్తున్నారు బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట ఇక మనం ఇక్కడ చూడొచ్చు మట్టి దిబ్బలు మటాష్ విశాఖ జిల్లాలో ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో కాకినాడకి సంబంధించి చేస్తే విశాఖ జిల్లాకి సంబంధించిన తెలుగుదేశం కొంత ముఖ్య నేతలు చే చేస్తున్న కార్య అన్నీ కూడా ఇక్కడ వెళ్ళవేస్తున్నారు భౌగోళిక వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బలపై పచ్చగెద్దలు యథేచ్చగా ఎర్రమట్టి తవ్వకాలు నాడు తప్పు నేడు ఒప్పైంది గత ప్రభుత్వం అక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేస్తుందంటూ యాగి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన వాటిని నాశనం చేస్తున్నారని వైఎస్ఆర్సిపి సర్కారుపై పవన్ అప్పుడైతే ఆందోళనకు దిగారు ఇప్పుడు చంద్రబాబు ఆరోపణలు అధికారంలోకి వస్తే వాటిని కాపాడుతామంటూ ప్రగల్భాలు బర్గాడు వాస్తవానికి బంపర్ జోన్ ఏర్పాటు చేసి పనులు చేపట్టిన వైఎస్ఆర్సిపి సర్కి సర్కార్ అప్పటి సర్కార్ అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేపడుతున్న టీడీపీ జనసేన నాడు గగ్గోలు పెట్టి నేడు నేరు మెదపని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అని అయితే చెప్పుకొచ్చారు ఇక తెలంగాణకు సంబంధించి ఐ మీన్ కేసీఆర్ కేసులోకి మెరిట్స్లోకి ఎలా వెళ్తారు అసలు విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యహ వ్యవహారంపై సుప్రీం సీజే జస్టిస్ చంద్రుము చండ్రుచూడ్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే వెంటనే రాజీనామా కూడా చేశారు అసలు విచారణ కమిషన్ న్యాయం జరిగేలా చూడాలి విచారణ పూర్తి కాకుండా మెరిట్స్లోకి వెళ్తే ఒక వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది అందుకనే మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని అయితే హైకోర్టు అయితే చెప్పుకొచ్చింది సో దాని మీద అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద పెద్ద మొట్టికాయ వేసిందని చెప్పుకోవచ్చు సో అందరూ కూడా వెనక్కి అయితే తగ్గారు ఇంకా పవన్ శాఖల్లో చీలిక పీలికలు ఎందుకో గ్రామాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెల్ఫ్ కొండపల్లికి కేటాయింపు నిధులు కూడా సెల్ఫ్కే ఎక్కువ ఉండే అవకాశం దీని ద్వారానే పింఛన్ పంపిణీ పొదుపు సంఘాలు సంక్షేమం ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖ నుంచి వేరు చేయడంపై జనసేనలో చర్చ రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శి ఒక్కరే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే మేమ్మ రెండు నారాయణకే రెండు నారాయణకే యాక్చువల్గా ఏంటి అంటే ఈయన నిన్నకాక మొన్నబెట్టిన సభలో కూడా నేను ఇన్ని ఆ శాఖలు అయితే ఉంచుకోదలుచుకోలేదు నేను దీన్ని ఫస్ట్ ఒక సెటప్ చేసుకుని దాని తర్వాత వీటిని ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నదైతే నేను డిసైడ్ చేసుకుంటానని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకి ఇస్తారా లేదు తిరిగి తెలుగుదేశం కూటమికే ఇచ్చేస్తారా అన్నదైతే చూడాల్సింది సో ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన హైలైట్స్ ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి వెళ్తే కనుక ఇక్కడ ఒక మేజర్ న్యూస్ అయితే చూసుకోవచ్చు ఇది కర్ణాటక వాళ్ళు క్యాబినెట్లో ఆమోదం అయితే పెట్టుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం మంది స్థానికులకే మేనేజ్మెంట్ ఉద్యోగాలు అయితే యాభై శాతం కర్ణాటక నిర్ణయం క్యాబినెట్ ఆమోదం గ్రూప్ సిడి ఉద్యోగాలన్నీ కన్నడి గుడులకే రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారికి తగ్గనున్న ఉపాధి ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు అనేది చెప్పుకొచ్చారు సో తెలుగువారిని మొత్తం కూడా తీ నాట్ నాట్ ఓన్లీ తెలుగువారు మొత్తం తమిళియన్స్ ఎవరైనా సరే అక్కడ ఉన్న కనడియన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే డెబ్బై ఐదు శాతం వందకి డెబ్బై ఐదు ఉద్యోగాలు కనడియాలకే వస్తాయి అంతేకాదు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కన్నడ గవర్నమెంట్లో ఓన్లీ కనడియన్స్కి మాత్రమే ఉంటుందనేది చెప్పుకొచ్చారనమాట ఇదైతే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి కర్ణాటకకి ఇలాగ మిగతా రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది మరి అది చూద్దాం దానికి ఏమవుతుంది ఏంటి అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఇక టైటిలింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర ఉచిత ఇసుక పాల కి పచ్చజెండా అని అయితే చెప్పుకొచ్చారు ఇంకా జే భూతం వెంటాడుతుంది అంటే భూతం అంటే జన జగన్ భూతం ఇంకా వెంటాడుతుంది అని అయితే చెప్పుకొచ్చారు అంటే ఇంకా పారిశ్రమను ఇంకా రావట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారు వస్తే పారిశ్రమలు అయితే చెప్పుకొచ్చారు సో కొన్ని అయితే వచ్చాయి మనకి అవన్నీ కూడా క్రిత ప్రభుత్వం చేసినవి మనకి ఫర్దర్గా వచ్చాయనైతే కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు ఇక మీరు చూడొచ్చు భూతం వెంటాడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు అంతేకాదు పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి నేర్చుకోవడం చిన్నతనంగా భావించొద్దు ఇక ఆ అనుభవం ఉన్న ఇప్పటికీ నేర్చుకుంటున్న ఇసుకపై జే ట్యాక్స్ ఉండదు ఉచిత ఇసుక శాశ్వత విధానం మనకు ఉన్నంతకాలం ఉంటుంది ప్రజాప్రతినిధులు తలదూరచొద్దు భూములు గనులు దోపిడీ కట్టడికి సమిష్టిగా నిర్ణయం చేయాలి బియ్యం స్మగ్లింగ్పై సమగ్ర విచారణ చేయాలి అనేది చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు కూటమి ప్రభుత్వం అవ్వచ్చు వచ్చిన నుంచి మొదలు వాళ్ళు చేసే పని కన్నా గత ప్రభుత్వాల్లో జరిగిన వాటిపై విశ్లేషణ చేయడానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారని చెప్పుకోవాలి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటి అంటే అప్కమింగ్ ఒక వన్ ఇయర్ నుంచి వచ్చే ఐదేళ్లలో ఈ విచారణల నేపథ్యంలోనే ఆల్మోస్ట్ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి అలాగే మిగతా ఏ పార్టీ అయినా సరే ఎవరన్నా తప్పులు చేస్తుంటే కనుక వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైల్లో పాడేసే యోచనలో ఉన్నట్టయితే నాకైతే కనిపిస్తుంది వాళ్ళకి ఇచ్చిన పదవి ఏంటి అంటే జనాలకి మేలు చేస్తారని గత ప్రభుత్వాలు ఏం చేస్తారన్నదో అది చూసుకోవాలి ఒక ఇరవై ఐదు శాతం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అన్నది నా ఇంటెన్షను ఎందుకు అంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చింది పని చేయడానికి తప్ప విష్ మిగతా వాటి గురించి విశ్లేషించి దాని మీద చర్యలు తీసుకోవడానికి కాదు దాని గురించి కొంచెం ముందరికి వెళ్ళి ఆలోచన చేస్తే చాలా మంచిదని చెప్పుకోవాలి ఇంకా సీసీ సొమ్ములు నొక్కేసారని అయితే చెప్పారు అవసరం లేని ఆసుపత్రుల కోసం భారీగా సీసీ కెమెరాలు కొనుగోలు ఈ న్యూసే తప్పని చెప్పుకోవాలి ఎందుకు అంటే అవసరం లేని ఆసుపత్రులు ఏముంటాయి చెప్పండి ఆ ప్రతి ఆసుపత్రి అవసరమే సో ఒక ఆసుపత్రికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎలాగ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎదరా వెనకాల అన్ని కెమెరాలు పెట్టారు అదే నార్మల్ హాస్పిటల్ కూడా ఎదరా వెనకాల అన్నింటికి పెట్టాల్సిందే కదా సో ఈ రోజుకి అది అవసరం లేని హాస్పిటల్ అవ్వచ్చేమో కానీ అప్కమింగ్ డేస్లో అది అభివృద్ధి చెంది జనాలు ఎక్కువ వస్తే కనుక అది మంచి హాస్పిటలే కదా అని అది మాత్రం వీళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏది పడితే అది న్యూస్ రాస్తే అన్నింటికే అయ్యే పనిగా అది ఇక్కడ కొంచెం చూసుకుని చేసుకుంటే చాలా మంచిదని చెప్పాలన్నమాట ఇక సేమ్ అదే చెప్పారు ఇక్కడ నామినేటెడ్ పదవులపై కసరత్తు త్వరలో పాతిక వరకు కార్పొరేషన్ పదవులు బట్టి విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం టీడీపీ ఆశల్లో పెరిగిన ఉత్సాహం జనసేన టీడీపీ నేతలకు ఛాన్స్ పెద్దిరెడ్డి సెటిల్మెంట్స్కు బ్రేక్ అయితే ఇక్కడ ఒక న్యూస్ని హైలైట్ చేశారు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలపై సర్వే సెంటిమెంట్స్ కమిషన్కు రిలీజ్ పిటిషన్ వేయండి కలెక్టర్కు ఆదేశాలు పెద్దిరెడ్డి ఆయన మనుషులకు అనుకూలంగా నాటి చిత్తూరు జేసీ ప్రస్తుత తిరుపతి కలెక్టర్ పావులు ప్రభుత్వం వచ్చేనాటికి భూములన్నీ పెద్ద రెడ్డి గుప్పిట్లో అక్కడ తాము భూములు ఉన్నాయని రైతుల ఫిర్యాదు బాబు రాగానే రిజిస్ట్రన్లు ఆపేసిన అధికారులు త్వరలోనే బాధిత రైతులకు నోటీసులు అనైతే చెప్పుకొచ్చారనమాట ఇక మళ్ళీ సేమ్ అదే అమెరికాలో తెలుగు బంధం అనేది వీళ్ళు హైలైట్ చేశారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వేశారు ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు ఎర్రమట్టి దెబ్బలకు ఎసరు భీమిలిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు గతంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన ప్రభుత్వం మారింది కానీ ఆగని తవ్వకాలు భీమిలిలో సొసైటీకి మూడు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల లేఅవుట్కు రెండు వందల రెండు వేల పదహారులో ఉండగా దరఖాస్తు ఈ దిబ్బలు వారసత్వ సంపద కావడంతో సొసైటీకి పలు షరతులు పెట్టిన సంస్థ అప్పటి నుంచి మౌనంగా ఉండి ఎన్నికల ముందు నుంచి పనులు దెబ్బను చదును చేస్తున్న భారీ యంత్రాలు కూటమి ప్రభుత్వం వచ్చిన పడని బ్రేకులు సో ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క రాసింది ఒకళ్ళేమో టీడీపీకి సపోర్ట్ చేస్తే ఒకళ్ళేమో వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తూ రాశారు ఇది ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ హైలైట్స్ అనమాట థ్యాంక్ యూ మీ ప్రభు న్యూస్ అప్డేట్స్ లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ